సమస్యతో ప్రాణాపాయ స్థితి 19 ఏళ్లుగా అవస్థపడుతున్న గోపిరాజ్ వైద్య సహాయం కోసం ఎదురుచూపులు తమ కొడుకుకు ప్రాణభిక్ష పెట్టండి అంటూ తల్లిదండ్రులు వేడుకోలు దీనిపై ఎంఐ న్యూస్ ప్రత్యేక కథనం పుట్టుకతోనే అనారోగ్యంతో అవస్థ 19 ఏళ్లుగా ప్రేగు సమస్యతో నరకయాతన అల్లారు ముద్దుగా ఆడుకోవాల్సిన కొడుకు కళ్ళ ముందే అవస్థ పడుతుంటే కొడుకుని బ్రతికించుకునేందుకు తల్లిదండ్రులు పడుతున్న తపన రోజువారీ కూలి పోతేనే జీవనాధారం కొడుకు వైద్యం కోసం లక్షలు అప్పులు ఏమి చేయలేని దీన పరిస్థితి ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల పరిధిలోని తూతక్క లింగనపేట గ్రామ పంచాయతీలో అంబేద్కర్ నగర్కు చెందిన మోదుగు నరసింహారావు సుజాత దంపతుల కుమారుడు గోపిరాజ్ పుట్టిన 3 నెలల వరకు ఆరోగ్యంగానే ఉన్నాడు 3 నెలల వయసు నుండి పేగుకు సంబంధించిన వ్యాధితో 19 సంవత్సరాలుగా ఆ దంపతులు మనోవేదకు గురి చెందారు అకస్మాత్తుగా కొడుకు ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో హాస్పిటల్కు తీసుకువెళ్లగా పేగు సమస్య ఉందని వైద్యులు తేల్చడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కొడుకు కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి వైద్యం అందిస్తున్నారు మంట పడుతుంది ఇక్కడ బాగా ఎర్రగా అన్నం కింద వెళ్ళకపోతుంది బాగానే వేసాను నా పెద్ద మంచంలోనే ఉండాలి బాగా ఇబ్బంది అవుతుంది సైడ్ పెట్టాలి నాకు బాగా ఇబ్బంది అవుతుంది ఏం చదువుకున్నావు ఫస్ట్ ఇయర్ బడిగ్గిన బాగోదు కావట్లేదు మీటర్ దేనికి సంబంధించింది పేరు మోదీ నరసింహారావు మా పేరు సుజాత మాకు ఫస్ట్ అమ్మాయి పుట్టింది అమ్మాయి మంచిగా ఉంది తర్వాత అబ్బాయి పుట్టిండు అబ్బాయి పుట్టిన కాడ నుంచి మా బాబుకి మోషన్ 3-4 నెలల తర్వాత మోషన్ రాకుండా ఆగిపోయింది ఫస్ట్ పుట్టినప్పుడు మంచిగానే ఉన్నాడు 3 నెలల తర్వాత 3 నెలల తర్వాత మా ఆమెకి పిల్లలు పుట్టుకుండా కూడా ఆపరేషన్ చేయించినాం తర్వాత మంచిగానే ఉండడు 3-4 నెలల తర్వాత మోషన్ రాకుండా కడుపుబ్బి మోషన్ రాకుండా ఉంటే మేము కొత్తగూడెం కమ్మం ఇక్కడిక్కడ తిరిగితే హాస్పిటల్లో ఎక్కడ చూసినా కానీ ఏమి చెప్పలేదు రమేష్ బాబు కడిగిపోతే అక్కడ డాక్టర్ గారు అన్నాడు కదా మీ బాబుకి మోషన్ పేగు ప్రాబ్లం ఉంది నీలపూర్ హాస్పిటల్కి వెళ్ళండి అమ్మ అక్కడ సైడ్ పెడతారు బతుకుతున్నానంటే సర్లే అని చెప్పి మేము అక్కడ హాస్పిటల్కి వెళ్ళినాం నీలపూర్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఏం చేశారు అమ్మటే పెద్ద పేగు ఖరాబ్ అయిపోయింది అని చెప్పి సైడ్ పెట్టి ఒక 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత రాండమ్మా మళ్ళీ కిందికి చేస్తాం అన్నారు అట్నే వాళ్ళు చెప్పినట్టుగా 2 సంవత్సరాల తర్వాత సైడ్ ఉన్నదాన్ని కిందికి చేయిద్దామని వెళ్తే వాళ్ళు ఏం చేశారు ఆపరేషన్ చేసి సైడ్ ఉన్నదాన్ని కిందికి చేశారు కిందికి చేసి వాళ్ళు అప్పుడు సంక్రాంతి పండగ ఏదో వచ్చింది అప్పుడు డాక్టర్లు అంతా వెళ్తే ప్రొఫెసర్లు ఉన్నారు కింద కత్తెరలు పెట్టి ఆపరేషన్ చేశారు చేసేసరికి మాది ఫెయిల్ అయ్యి మళ్ళీ కింద ముడ్లో నుంచి బ్లడ్ ఈ అదర సైడ్ నుంచి మోషన్ లీక్ అయ్యి వస్తుంటే మళ్ళీ మీ బాబుకి పెద్ద పేగ అంతా ఖరాబ్ అయిపోయిందమ్మా బలైపోయిన అయిందని చెప్పి వాళ్ళు మళ్ళీ వేరే డాక్టర్ని పిలిచి మళ్ళీ సైడ్ పెట్టారు మళ్ళీ సైడ్ పెడితే మళ్ళీ చావు బతుకుల్లో ఉంటే మేము వాళ్ళుగా మీ బాబు ఇట్లా అయిపోయిండ అని చెప్పి అంటే మేమేం చేసినాం అక్కడి నుంచి ఇంటికి తీసుకొని వచ్చి ఇంటికాడ మంచిగా చూపించి మా సొంత డబ్బులు పెట్టి బాబుని బతికించుకొని మంచిగా అట్లా చేసుకున్న తర్వాత మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మేము ఆపరేషన్ ఉద్యమం వద్దని మేము అట్లా ఉంచుకుంటే మళ్ళీ విజయవాడ ఎన్ఆర్ హాస్పిటల్లో ఇక్కడ మా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేశారు ఇక్కడ డాక్టర్ గారు పి సుబ్బారావు గారు బాగా చేస్తాడంటే అక్కడికి వచ్చినాం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆయన చూసి టెస్ట్లు ఎక్స్రేలు చూసి చేసి చేద్దామమ్మా ఇక్కడ సెట్ అయింది మంచిగా అయింది అని చెప్పి అంటే అక్కడ మేము మా సొంత డబ్బులు పెట్టి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చేయించినాం చేయించిన తర్వాత ఆ డాక్టర్ గారు కూడా కింద మోషన్ రావట్లేదు
అని చెప్పి ఆయన కూడా సైడ్ మళ్ళీ లీక్ అయ్యి అతని నుంచి మోషన్ రావడం, కింద నుంచి లీక్ అయ్యి రావడం, ఆయన ఫెయిల్ అయిందని చెప్పి అంటే మళ్ళీ అట్లా మళ్ళీ సైడే పెట్టారు. మళ్ళీ కిందికే చేపించినాం సైడు. సైడ్ పెట్టిన తర్వాత ఈ బాబుని పుట్లో అంటుకోవద్దు, అసలు ఏం చేయొద్దు, ఈ బాబుకి సెట్ కాట్లా వాడిని ఎందుకు ఆగం చేస్తారు అని చెప్పి అంటే సర్లే అని చెప్పి ఆ వంతున మేము పిల్లగాన్ని అసలు ఆపరేషన్ జోలికి పోకుండా ఉండాలని చెప్పి వద్దులే అని మేము అరవకుండా బడికి పంపించి చక్కగా చదువుకుంటుండే, బడికి పోతుండే, ఫస్ట్ ఇయర్ చేస్తుండో. మేము ఒక 7 నెలల క్రితం కాన్వెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారు ఇక అట్లా సైడ్ మోషన్ వస్తుంది, బడికి పోతే పిల్లగాళ్ళు పక్కన కూర్చుంటారు, స్మెల్ వద్దని చెప్పి మేము ఇట్లే ఉంచుకుంటే ఎట్లా అని చెప్పి మేము ఏం చేసినా కొంత డబ్బు తయారు చేసుకొని కాన్వెంట్ హాస్పిటల్లో విజయవాడ అదే హైదరాబాద్ గచ్చిబౌలి కాన్వెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారు చేస్తారని చెప్పి అంటే లాక్డౌన్ కంటే ముందు నుంచి మేము ఆయనతో మాట్లాడి టెస్టులు చేసి ఎక్స్రేలు చేసి ఇవన్నీ చేస్తే సర్లే అని చెప్పి చేస్తామని అన్నారు. అయితే వాళ్ళు మనకి థియేటర్లో పెడితే కేటీఆర్ గారు కూడా 1 లక్ష రూపాయలు ఎల్ఓసి చూసి ఇచ్చిండు. ఇచ్చి రేపు ఆపరేషన్ అయినాక లాక్డౌన్ వచ్చింది, ఆ 1 లక్ష రూపాయలు కూడా పోయినాయి. ఇక మేమే సొంత డబ్బులు పెట్టి ఉన్న భూమి ఒకటి ఉంటే అది అమ్ముకొని కాన్వెంట్ హాస్పిటల్లో 1 నెల క్రితం ఆపరేషన్ చేయించినాం. చేయించిన తర్వాత